165 లక్షల టన్నులకు చేరింది అని దేవుడు దయతో చేరింది అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీ అందరితో కూడా మరో విషయం పంచుకుంటా ఉన్నా ఈ 4 సంవత్సరాల కాలంలో రైతన్నలకు మంచి చేసేందుకు ఈ 4 సంవత్సరాల కాలంలో రైతన్న సంక్షేమం కోసం మీ బిడ్డ ప్రభుత్వంలో ఎంత ఖర్చు చేశాడో తెలుసా రైతన్న సంక్షేమం కోసం ఈ 4 సంవత్సరాలలో మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాల 170,769 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది రైతన్న బాగు కోసం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇక్కడే ఇంకొక విషయం కూడా మీ అందరికీ కూడా చెప్పాలి రైతు చేస్తున్నది అన్నం పెట్టే వ్యాపారమే తప్ప వ్యాపారం కాదని పాలించే వాళ్ళకు అర్థం కావాలి రైతును మోసం చేయకూడదు అని ప్రజలను మోసం చేయకూడదు అని పాలకుడికి ఒక నిబద్ధత ఉండాలి నైతికత ఆ పాలకుడికి ఉండాలి అలాంటి నిబద్ధత అలాంటి నైతికత ఉంటే ఆ మనిషిని ఆ గుండెను ఒక వైఎస్ఆర్ అని అన్నారు అలాంటి నైతికత అలాంటి నిబద్ధత ఉంటే ఆ గుండెను ఆ మనిషిని ఒక జగడన్న అంటారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా అలాంటి నిబద్ధత లేకపోతే అలాంటి నైతికత లేకపోతే ఆ గుండెను ఆ మనిషిని ఓ చంద్రబాబు నాయుడు అని అంటారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు రైతుల మీద మమకారం ఉన్న పాలకుడు ఉంటే దేవుడు కరుణ ఉంటుంది వర్షాలు కూడా బాగా పడతాయి వర్షాలు ఉన్న సంవత్సరంలో పాడి బాగుంటుంది పంటలు బాగుంటాయి పశు సంపద బాగుంటుంది వర్షాలు లేని సంవత్సరాలలో రైతులకు అండగా నిలబడే మనసే లేకపోతే మాత్రం రాబందులకు నక్కలకు విందు భోజనం దొరుకుతుంది అలాంటి పాలన వచ్చినప్పుడు అలాంటి పాలనలో మనకు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు మీ అందరితో కూడా మనకు పాడి పంట ఉండే నాయకత్వం కావాలా లేక నక్కలు తోడేళ్ళు ఉండే నాయకత్వం కావాలా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనకు రైతు రాజ్యం కావాలా లేక రైతు మోసం చేసే పాలన కావాలా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో మనకు రైతుకు తోడుగా ఉండే ఆర్బీకే వ్యవస్థ కావాలా లేక గత ప్రభుత్వంలో మాదిరిగా దళారీ వ్యవస్థ కావాలా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా మనకు పేదల ప్రభుత్వం కావాలా లేక పెత్తందారణ ప్రభుత్వం కావాలో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో మనకు దేవుడి దయతో వర్షాలు కావాలా లేక బాబు చంద్రబాబు ఐరన్ లెగ్ కరువులు కావాలో కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో మాట తప్పని ప్రభుత్వం కావాలా లేకపోతే వెన్నుపోట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కావాలా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇప్పటికే మీ బిడ్డ బటన్లు నొక్కుతూ 2,25,000 కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలకు తావు లేకుండా ఎలాంటి వివక్షకు తావివ్వకుండా నేరుగా నీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోయే డిబిటీ ప్రభుత్వం మీకు కావాలా లేక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాదిరిగా రైతుల్ని పేదల్ని సామాజిక వర్గాల్ని మోసం చేసి రాష్ట్రాన్ని దోచుకోవడం పంచుకోవడం తినుకునే
డిపిటీ పద్ధతి కావాలనా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా మీ బిడ్డ హయాంలో అప్పుల గ్రోత్ రేట్ కూడా తక్కువే మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు మీ బిడ్డ హయాంలో ఎందుకు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా మీ ఖాతాల్లోకి 2,25,000 కోట్ల రూపాయలు ఎలా వచ్చింది మరి ఇదే డబ్బులు అప్పట్లో చంద్రబాబు గారి హయాంలో ఎవరి జోబిలోకి పోయింది ఈ డబ్బంతా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈ రోజు మనకు గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఆర్బీకేలు మన గ్రామంలో కనిపిస్తా ఉన్న విలేజ్ క్లినిక్లు మన గ్రామంలో రూపం మారుతా ఉన్న ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడుల ద్వారా మన గ్రామానికి మన పేదలకు మన రైతన్నలకు జీవం పోస్తా ఉన్న పేదల ప్రభుత్వం కావాలా లేక వ్యాపారం దండగని గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం వద్దని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని ఏకంగా సుప్రీం కోర్టు దాకా వెళ్లి అక్కడికి వెళ్లి కూడా అడ్డు తగిలే పైశాచిక ఆనందం పొందే పెత్తం దారులు కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మనకు ఆరోగ్యశ్రీ 104 108 గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ చదువుకుంటా ఉన్న పిల్లలకు 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వసతి దీవెన వంటివి అందించే మనందరి ప్రభుత్వం కావాలా లేక పేదలకు ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా కనపడని ఆ పెత్తందారుల ప్రభుత్వం కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతా ఉంది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి రైతును కోరుతా ఉన్నా ప్రతి అక్కచెల్లెమ్మను కోరుతా ఉన్నా ప్రతి పేదవాడిని కోరుతా ఉన్నాను మరీ ముఖ్యంగా నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ నా నిరుపేద వర్గాలను కోరుతా ఉన్నాను ఎలాంటి ప్రభుత్వం కావాలో ఆలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు చెప్తారు కారణం ఏమిటో తెలుసా వాళ్ళ దగ్గర ఈనాడు ఉంది వాళ్ళ దగ్గర ఆంధ్రజ్యోతి ఉంది వాళ్ళ దగ్గర TV5 ఉంది వాళ్ళ దగ్గర ఓ దత్తపుత్రుడు కూడా ఉన్నాడు వీళ్ళందరూ కూడా కలిసి తోడేళ్ల మాదిరి ఏకమై ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి ఇంతమంది ఏకమై రేపొద్దున అబద్ధాలు ఇంకా ముమ్మరం చేస్తారు రాబోయే రోజుల్లో ఇంకా మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తారు అన్నీ కూడా చేస్తారు నాకు వీళ్ళ మాదిరి అబద్ధాలు చెప్పడం చేత కాదు నాకు వీళ్ళ మాదిరి మోసం చేయడం చేత కాదు నేను వీళ్ళని నమ్ముకోలేదు నేను నమ్ముకునింది దేవుడి దయను మీ చల్లని దీవెనలు తప్ప నేను వేరే వాటిని ఎవరినీ కూడా నమ్ముకోలేదు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే రాబోయే రోజుల్లో వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా నమ్మకండి రాబోయే రోజుల్లో ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని దేవుడు దయను మాత్రమే అని మరొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా నాకు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ మంచి చేస్తా ఉన్న మన ప్రభుత్వానికి రైతన్నలకు పేదలకు ఇంకా దేవుడి దయ వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా
సెలవు తీసుకునే ముందు కాసేపటి కిందట నా చెల్లి ఉషమ్మ మాట్లాడుతూ కొన్ని కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావాలనింది నా ఈ బ్రాహ్మణులకైతేనేమి శాలివాహరులకైతేనేమి శివాజీ ఆర్య కటికగదినేమి బసవేశ్వర లింగాయత్కైతేనేమి ఈ కమ్యూనిటీ హాల్స్ ను శాంక్షన్ చేస్తా ఉన్నాము ఈద్గా కోసం అడిగింది ఆ ఈద్గా కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కోసం 25 కోట్ల రూపాయలతో కావాలని అడిగింది ఆ